హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏదో కావాలని చెప్పేది కాదు. ఇన్ఫర్మేషన్ ఎంతో గ్యాదర్ చేసుకుంటే, అధికారులతో మాట్లాడితే, సో అలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నేను మీకు చక్కగా ఎప్పటికప్పుడు కూడాను అందిస్తూనే ఉన్నాను. చూస్తున్నటువంటి వారు కొత్త వారైనా కానీ, ఒకవేళ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సో మనకంటూ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, కొన్ని వందల బిట్స్ పెడుతున్నాం ప్రతిరోజు కూడా చక్కగా. అటు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్సు ఆన్లైన్ క్లాసులు ఆల్రెడీ ప్రారంభమై 3 డేస్ అయింది. సో సబ్జెక్టు ఎంత, ఆల్రెడీ 2 టాపిక్లు హిస్టరీలో 2 టాపిక్లు కంప్లీట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా చక్కగా. చూస్తున్నారు ఎవరైతే మెంబర్షిప్లు తీసుకున్నారో వాళ్ళు చూస్తూ ఉన్నారు, హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ కూడా మీకు అక్కడే జరుగుతూ ఉన్నాయి. 3వ నోటిఫికేషన్కి మరి షాక్ ఏంటంటున్నాను, జాగ్రత్తగా వినండి. పెద్ద షాక్లేమి కాదు, ఇది చాలా సింపుల్గా చిన్నదే. మీ చదువుకి మీ నోటిఫికేషన్కి ఆటంకం కాదు, ఓకే? మీ నోటిఫికేషన్కి ఆటంకం కాదు. 3వ నోటిఫికేషన్ 100%, అది ప్రభుత్వం చెప్పింది 3వ నోటిఫికేషన్. మరి చిన్న షాక్ అంటే ఇక్కడ ఒక కండిషన్ నేను గతం నుంచి చెప్పానా లేదా, చాలామంది నెగిటివ్ మాట్లాడి ఎవరో మొన్నటి వరకు కూడా 2వ నోటిఫికేషన్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా 3వ వెళ్ళినటువంటి వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది, బా మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. గ్రూపుల్లో వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అంటున్నారు, మళ్ళీ ఫోన్ చేసి ఆ గ్రూపుల్లో ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుకున్నారో, నెగిటివ్గా నా గురించి ప్రచారం చేసినటువంటి వారు మళ్ళా స్వతహాగా నా వాట్సాప్కి వచ్చి ఆ టెలిగ్రామ్కి వచ్చి అంటున్నారు, అనా క్షమించన్నా, ఎందుకంటే మీ గురించి తప్పుగా మాట్లాడుకున్నాం, నెగిటివ్గా చెప్పాం కూడా, మీ మీద అది పెట్టాలి, ఇది పెట్టాలి, అదన్నో ఇదన్నో తెరా చూస్తే చాలా స్పష్టంగానో అధికారులు చెప్పింది 3వ నోటిఫికేషన్ ఇస్తాం, కానీ 2వ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలి. సో వాటిని ఇంకా క్లియరెన్స్ చేయమని కూడా రాలేదు. సో క్లియరెన్స్ చేసి అప్పుడు మేము 3వ నోటిఫికేషన్కి అయితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రక్రియలో 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, లేదా 3 నెలలు పట్టొచ్చు, అది ప్రభుత్వం యొక్క చేతిలో ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికైనా తెలుసుకోండి నాకు ఎంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్స్ అనేది వస్తూ ఉన్నాయో. మనకి ఉన్నారండి సాయికృష్ణ గారు లేరా, అనిల్ గారు లేరా, రమేష్ గారు లేరా, చక్క ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడాను వారి ఆషామాషి కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంలో వన్ ఆఫ్ ది పార్ట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్. సో ఈ చక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే వాళ్ళు అన్నారు ఇలాగని. సో ఇది నోటిఫికేషన్ ఇవ్వటం కానీ 2వ నోటిఫికేషన్ ఇంకా క్లియర్ అవ్వలేదు. సో ఈ 2వ నోటిఫికేషన్ క్లియర్ చేయాలి. ఇది క్లియర్ చేసి ఇక్కడ పోస్టులు, వేకెన్సీలు ఇదే క్రమంలో అనంతపురం జిల్లా. సో ఇదే క్రమంలోనే అనంతపురం జిల్లాలో మొదటి నోటిఫికేషన్ సంబంధించి ఒక ప్రాబ్లం ఒకటి క్రియేట్ అయింది, చాలామందికి తెలుసులేదు, తెలియదు. సో మొదటి నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, 2వ నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు. నిన్న ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి, అన్నా ఇలా జరిగిందన్న, మొదటి నోటిఫికేషన్ వాళ్ళు ఉన్నారు, 2వ నోటిఫికేషన్లో రాసి వెరిఫికేషన్ సిద్ధంగా మేము ఉన్నాము, వాళ్ళకి ఒక పోస్టే ఉంది, కాదని అంటలేదు, అది వారిదే, స్పోర్ట్స్ వారిది. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, అధికారులు మేము క్లియర్ చేసేసాము, ఎవరు లేరని పంపేసింది, 2కి ఇచ్చింది, 2కి మేము రాసాము, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోట్లు వేసారు, దీనికి సంబంధించి ఇలా ఆగిపోయింది. అటు తెవలక దీని పరిస్థితి ఏంటి, నిజంగా చాలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇలాగే అభ్యర్థులు చదవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఏదో ఒక విధమైనటువంటి డెసిషన్ తీసుకోవాలి. కోర్టుకి వేశారు, సో కోర్టు నుంచి కూడా ఇది మరి కౌంటర్ ఏ విధంగా దాఖలు చేశారు అన్నది కూడా తెలియవలసినటువంటి నేపథ్యం అయితే కనుక కనబడతా ఉంది. గుర్తుపెట్టుకుని చాలా ఉన్నాయి, ఇదేది నోటిఫికేషన్ అంటే అటు ఇటు ఆషామాషిగా అనుకుంటున్నారు చాలామంది. దీంట్లో ఉన్నటువంటి ప్రతీది తెలుసుకోవాలండి, ప్రతి విషయం ఉంటుంది. సర్వీస్ కమిషన్కి ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో గుర్తెట్టుకోండి, మీరు మొదటి 2 నోటిఫికేషన్స్ వేరు, ఆయన మాట్లాడినప్పుడు కూడా బాబు ఆ గ్రూప్లో ఉన్నటువంటి వీరు గారు వారు కానీ తెలుసుకోవాలి, ఎంత స్పష్టంగా చెప్పారు, రాష్ట్రం అనేది వేరు. ఇప్పుడు సర్వీస్ కమిషన్కి ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది,
చెప్పినప్పుడు వినటం నేర్చుకోవాలి. అంతేగాని మనం అధికారులతో మాట్లాడుతున్నప్పుడు మందేవో చెప్తూ ఉంటే వాళ్ళు వినరు, సింపుల్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేపేస్తారు. ఆ విషయం తెలుసుకోవాలి. అర్థమైందా? మనం ఏదో డిస్కస్ చేసుకుంటాం, అలా ఉండదు. అధికారులకి చాలా వర్క్లు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది షాక్ అంటే షాక్ అనుకోకండి. మూడు వాళ్ళకే, మూడు మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి, ఇంకొద్దిగా అయితే ఇంకో 20 రోజులు లేట్ అవుతుంది, 10 రోజులు లేట్ అవుతుంది కాబట్టి మీకు టైం కలిసి వస్తుంది. హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి.